హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు మూవీ రిపోర్ట్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు హనుమాన్ జంక్షన్ సినిమాతో డైరెక్టర్గా మారి ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ అయిన చిత్రాలను తమిళ్లో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్స్ కొట్టి ప్రస్తుతం మెగాస్టార్తో గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ మోహన్ రాజా హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ హనుమాన్ జంక్షన్ 2001 రిలీజ్ అయిన మూవీ, సూపర్ హిట్ కొట్టింది. సెకండ్ మూవీ జయం, ఇది మన తెలుగులో రిలీజ్ అయిన జయం సినిమాకి రీమేక్. 2003 రిలీజ్ అయిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. థర్డ్ మూవీ ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి, ఈ సినిమా మన తెలుగు సినిమా అమ్మా నాన్న తమిళమ్మకి రీమేక్. ఈ సినిమా 2004 రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఫోర్త్ మూవీ ఉనక్కం ఎనక్కం, ఇది మన తెలుగులో హిట్ అయిన నువ్వొస్తానంటే నేను వద్దంటాన సినిమాకి రీమేక్. 2006 రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఫిఫ్త్ మూవీ సంతోష్ సుబ్రహ్మణ్యం, ఈ సినిమా ఇది మన తెలుగు సినిమా బొమ్మరిల్లికి రీమేక్. ఇది 2008 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సిక్స్త్ మూవీ తెల్లంగాడి, ఇది 2010 రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఇది మన తెలుగులో రిలీజ్ అయిన కిక్ మూవీకి తమిళ రీమేక్. సెవెంత్ మూవీ వేలాయుధం, 2011 రిలీజ్ అయిన మూవీ, సూపర్ హిట్ కొట్టింది. ఎయిత్ మూవీ తని ఒరువన్, ఇది 2015 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాని మన తెలుగులో ధ్రువ పేరుతో రీమేక్ చేశారు, ఇక్కడ కూడా సూపర్ హిట్ కొట్టింది. నైన్త్ మూవీ వెలయకారన్, 2017 రిలీజ్ అయిన మూవీ, సూపర్ హిట్ కొట్టింది. 10th మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ గాడ్ ఫాదర్, ఈ మూవీ అక్టోబర్ 5th 2022 రిలీజ్ కాబోతుంది. మోహన్ రాజా సినిమాల లైనప్ చూస్తే ఇతను రీమేక్ సినిమాలు చేయడంలో మాస్టర్ అనిపిస్తుంది. ఈ సినిమా కూడా నాకు తెలిసి ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు చిరంజీవి గారు.